హలో, నేను డాక్టర్ రాగిని, ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఫర్టీ9 హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. సో నేను ఇప్పుడు నెక్స్ట్ డిస్కస్ చేసేబోయే టాపిక్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఏంటి, ఎవరిలో ఎవరికి చేస్తాము అనేది డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ థింగ్, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ప్రతి ఒక్క వాళ్ళు ఐవీఎఫ్ అయిపోయాక అంటే ఎగ్స్ ఇంజెక్షన్ తీసుకొని ఎగ్స్ పికప్ చేసి ఎంబ్రియోస్ రెడీ అయ్యాక ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి క్రైటీరియాస్ ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకుందాం. ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా ట్రాన్స్ఫర్ అయినప్పుడు? ఫస్ట్ థింగ్ ఏంటంటే డే 2 పీరియడ్ అయిన సెకండ్ డే స్కాన్ చేస్తాం, బేసిక్ స్కానింగ్. దాంట్లో ఏ రకంగా అయినా ఓవరీలో సిస్ట్లు ఉన్నాయా అనేది చూస్తాం అన్నమాట. ఇంకా లైనింగ్ అనేది కంప్లీట్గా షెడ్ అయిందో లేదో అనేది చూస్తాం. దాని తర్వాత వాళ్ళకి బెస్ట్ ఏ రకంగా లైనింగ్ ప్రిపేర్ చేయాలో అనేది డిసైడ్ చేస్తాం. డిసైడ్ చేశాక ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకొని డే 11 డే 12 అప్పుడు స్కాన్ రిపీట్ చేస్తాం టాబ్లెట్స్ పెట్టాక. దాంట్లో మనకి ఇంపార్టెంట్గా ఎండోమెట్రియల్ థిక్నెస్ ఎంత వచ్చింది, ఎండోమెట్రియల్ బ్లడ్ ఫ్లోస్ ఎట్లా ఉంది, ఎండోమెట్రియంలో ఏదన్నా రకంగా పాలిప్స్ అట్లేమైనా ఉన్నాయా, ఇంకా ఏంటంటే జెక్స్టానెస్ అన్నమాట అంటే ఎండోమయో జంక్షన్, బ్లడ్ ఫ్లోస్ ఎట్లా ఉంది, సిస్ట్లు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ మనం కేటగిరీస్ చేసుకొని ఒక స్కోరింగ్ సిస్టమ్ అనేది ఇస్తామన్నమాట. ఎక్కువ స్కోరింగ్ ఉంటే బెటర్ మనకి సక్సెస్ ఉంటుంది ప్రెగ్నెన్సీ బేబీస్ పెట్టాక రిజల్ట్స్. సో లైనింగ్ మినిమం అట్లీస్ట్ 7-8 mm ఉంటే బెటర్గా సక్సెస్ ఉంటుందని తెలుసుకుంటాం. జాగ్రత్తలు ఏ రకంగా తీసుకోవాలి ఇప్పుడు లైనింగ్ మంచిగా రావడానికి అంటే, రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ యోగాసనాలు ఇవి చేసుకున్నట్లయితే యూట్రస్కి బ్లడ్ ఫ్లోస్ అనేది ఇంప్రూవ్ అయ్యేసి లైనింగ్ అనేది హెల్తీగా వస్తుందన్నమాట. ఇంకా ఫుడ్లో చేంజెస్, అన్ని రకంగా హై ప్రోటీన్ డైట్ తీసుకున్నట్లయితే వాళ్ళకు కూడా లైనింగ్ మంచిగా వస్తుంది. విత్ లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్, ఫ్రూట్స్ ఏంటంటే యాంటాక్సిడెంట్ కెపాసిటీ ఉంటుంది అన్నమాట. ఏమైనా ఆక్సిడేటివ్ స్ట్రెస్లో ఆర్ఓఎస్ అనేది తగ్గిస్తుంది. యాంటాక్సిడెంట్స్ తీసుకున్నట్లయితే బెటర్ లైనింగ్ బ్లడ్ ఫ్లోస్ చాలా బాగుంటాయి. సో ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, హెల్దీ వాకింగ్ ఎక్సర్సైజ్, యోగాసనాలు ఇవి తీసుకున్నట్లయితే బెటర్గా మనకి రిజల్ట్స్ వస్తాయి. సో లైనింగ్ రావడానికి టాబ్లెట్స్ అయితే వీ విల్ టేక్ కేర్, కానీ వాళ్ళ నుంచి ఈ ప్రయత్నాలు ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఏంటంటే కొంతమందికి రిపీటెడ్గా లైనింగ్ థిన్గా వస్తూ ఉంటుంది. సో వాళ్ళకి ఫర్దర్గా నెక్స్ట్ హిస్టెరోస్కోపీ అనేది ప్లాన్ చేస్తాం. ఎందుకు అంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ఏమైనా పాలిప్స్ ఉన్నాయా, దానికి యాంటీబయాటిక్స్ ఇచ్చి కూడా ట్రీట్ చేస్తాం అన్నమాట. సో ఏ రకంగా ఏ దేనివల్ల కాజ్ ఉందో అని కనుక్కొని ట్రీట్మెంట్ ఇచ్చుకుంటాం. సో దీంట్లో మీకు ఏమన్నా డౌట్ ఉన్నట్లయితే 49కి వచ్చి కనుక్కోండి. థ్యాంక్ యూ.